విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలో విశాఖ ఆటో రిక్షా యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నేత అప్పలరాజు మాట్లాడుతూ రిలే నిరాహార దీక్షల ప్రారంభమై 776 రోజులకు చేరుకున్నాయని, అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాదు అని కేంద్రం ప్రకటించేంత వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలనే ఉండాలని 776 రోజులు రిలే నిరాహార దీక్ష సాగుతుంది. అందులోని ఈరోజు రిక్షా కార్మిక సంఘం తరపున మేము ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాడిని తరిమి కొట్టినటువంటి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు ఒక స్టీల్ ప్లాంటే కాదు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేశ సంపద దేశానికి పట్టుకోమలంటేనే ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఈ దేశంలో కార్మిక వర్గానికి కానీ రైతాంగానికి కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగం కలుగుతుంది. ప్రైవేటు చేతుల్లో చేస్తే దక్షిణ కొరియా పోస్క కంపెనీ వాడి భూములు అమ్ముకొని స్టీల్ ప్లాంట్ భూములు అమ్ముకొని మళ్ళీ ఎగ్గొట్టే వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉంది. అందుకనే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడవలసిన బాధ్యత ఆంధ్రదేశ భారతదేశ పౌరుడిగా మనం అందరి బాధ్యత అనేది ఉందని తెలియజేస్తున్నాం. కావున విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదా నరేంద్ర మోడీ నువ్వు ఎక్కడికొచ్చినా ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా నిన్ను తుడిచిపట్టుకుపోయే పరిస్థితి రాబోయే కాలం 2024లో చూపిస్తామని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే సన్నద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని, రైతాంగానికి నష్టదాయకమైన 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఇలాంటి ప్రధాన సమస్యల మీద రాబోయే కాలంలో బ్రిటిష్ వాడికి ఎలాగైతే తరిమికొట్టవో ఈ కుల మత భేదాలు పక్కన పెట్టి అందరూ ఐక్యమత్యంగా సమైక్యంగా ఈ దేశాన్ని మనం స్వాతంత్రం తీసుకొచ్చాం. అదే పద్ధతుల్లో భారతదేశాన్ని కాపాడుకుంటాం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని